కాగిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ మండలం ఓడూరు గ్రామంలో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాగిరి నియోజకవర్గ ప్రజానీకానికి విడంబరంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచిన చర్చ ఎప్పుడు లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, నలోబాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టడం అనేటువంటి ఇది, దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మనవి చేస్తాం. మల్కాగిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞతలు, చాలా ఆలోచనతో ఓటు వేసేట ప్రజలకం కాబట్టి అన్ని 75 రోజులుగా ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.